ఇన్పుట్ సబ్సిడీని సర్కార్ ఎగ్గొట్టింది. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కుటిల వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎండగట్టారు. ఎన్నికల హామీలను తొంగలోకి తొక్కి ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగరగొట్టిందని ఆయన ఆరోపించారు. 2013 నుంచి 2016 వరకు మొత్తం 8,000 కోట్లకు గాను సర్కార్ ఇచ్చింది కేవలం 1,546 కోట్లు మాత్రమేనని, మిగిలిన 6,400 కోట్ల సంగతి ఏంటని వైఎస్ జగన్ నిలదీశారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలపై హామీ ఇచ్చిన రైతులను మోసం చేశారని, కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని ఆయన అన్నారు. తుఫాన్లు కరువులు సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గత 10 ఏళ్ల కాలం నాటి సంగతులు ఎత్తుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి 8 ఏళ్లైందని, అలాంటిది అప్పట్లో ఏం జరిగిందని దానిపై ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వాస్తవాలు చెప్పకుండా దాచిపెడుతుందని అన్నారు. 2014-16 సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని కూడా ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.